హలో ఆల్ అండ్ వెల్కమ్ టు వ్యూ లియో ట్రైలర్ వచ్చేసింది అండ్ ఎవ్రీ వన్ ఇస్ ఫీలింగ్ కొద్దిగా డిఫరెంట్ కొంతమంది సూపర్ అంటున్నారు కొంతమంది డీసెంట్ అంటున్నారు కొంతమంది కొత్తగా ఉంది ట్రైలర్ కట్ అంటున్నారు మా గ్రూప్ లోనే దీని గురించి చాలా డిస్కషన్స్ వచ్చాయి సో డెఫినెట్లీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ అయితే వస్తుంది ఒక్కొక్క ఒక్కొక్కలా రియాక్ట్ అవుతున్నారు అండ్ ఇట్స్ థింగ్ నాకైతే ట్రైలర్ నచ్చింది బట్ బయట నేను చూసిన కన్సర్న్స్ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకొని ఈ వీడియోలో కవర్ చేశాను ఈ ట్రైలర్ ఎందుకు ఇలా కట్ అనేది కూడా నేను కూడా చెప్తాను బట్ ఈ లోపు సరదాగా సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి పక్కనే ఉన్న గంట కూడా కొట్టేయండి సరదాగా లియో ట్రైలర్ అనాలిసిస్ చేసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే ఒక్కటే చెప్తానండి మార్కెటింగ్ లో అందరికి నీ ప్రోడక్ట్ నచ్చిందంటే దట్ ప్రోడక్ట్ మాస్టర్ పీస్ వెరీ జనరిక్ అర్థం ప్రతి ఒక్క మోనాలిసాలు ప్రొడ్యూస్ చేయలేరు సో జనరక్ ప్రోడక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ లోకేష్ కనకరాజ్ గారి ట్రాప్ తెలివిగా తప్పించుకున్నారు ఈ ట్రైలర్ కట్ తో ఫర్ ఎగ్జాంపుల్ విక్రమ్ ట్రైలర్ తీసుకుందాం స్టార్టింగ్ లో ఒక అడవి అందులో అనిమల్స్ తో కంపారిజన్ తో స్టార్ట్ అవుతుంది అంటే ఇండైరెక్ట్ గా క్యారెక్టర్స్ గురించి చెప్తున్నారు లియో ట్రైలర్ కూడా అలానే స్టార్ట్ చేశారు బట్ ఒక డిఫరెన్స్ ఉంది క్యారెక్టర్స్ గురించి అసలు చెప్పలేదు ఒక సీరియల్ కిలర్ మైండ్ లెస్ గా హత్యలు చేస్తుంటే ఒక పోలీస్ అతన్ని ఆపడానికి వెళ్తాడు అదే టైంలో లో రీలోడ్ చేసే గ్యాప్ లో కిల్లర్ ఆ పోలీస్ ని అటాక్ చేయబోతే లియో వచ్చి ఆ పోలీస్ ని సేవ్ చేస్తాడు ఇదంతా ఎలా ఉంది ఒక న్యూస్ పేపర్ స్టోరీ చదువుతున్నట్లేదు అంటే ఎసెన్షియలీ మనల్ని స్టోరీ వరల్డ్ లోకి తీసుకెళ్లిపోయారు డైలీ న్యూస్ లో చాలా చదువుతాం కానీ వాళ్ళు ఉండే వరల్డ్ లో మనం ఉంటే ఆ పర్స్పెక్టివ్ ఎలా ఉంటది ఇలా లోకేష్ కనగరాజ్ వాంటెడ్ అస్ టు రిలేట్ లియో ఉండే వరల్డ్ లోకి అందుకే మీరు ట్రైలర్ లో చూస్తే చాలా పియోవి షార్ట్స్ వస్తాయి అంటే పాయింట్ ఆఫ్ వ్యూ షార్ట్ ఒక క్యారెక్టర్ తన పాయింట్ ఆఫ్ వ్యూ నుండి థింగ్స్ ని చూస్తే ఎలా ఉంటుందో అలానే చూపించారు ఈ ట్రైలర్ లో మోస్ట్లీ థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ షార్ట్స్ యూజ్ చేశారు అంటే లియో పక్కనే మనం కూడా ఉన్నా ఫీలింగ్ అయితే వస్తుంది మన కాల్ ఆడియన్స్ మెంబర్ ని ఒక క్యారెక్టర్ కి క్లోజ్ గా ట్రావెల్ చేయాల్సిన అవసరం ఏంటి దీనికి రీజన్ అంటే మనం కొంచెం ప్లాట్ లోకి వెళ్ళాలి సో ఫార్ ట్రైలర్ చూసి మనం చెప్పగలిగింది ఏంటంటే జీవిఎం చేస్తాడు అండ్ ఇన్సిడెంట్ తో హీరో అయిపోతాడు తన ఫోటో న్యూస్ పేపర్స్ లో పడడం వల్లే సడన్ గా విలన్స్ ఫోకస్ విలన్స్ తో పాటు చూసే ఆడియన్స్ తన మీద పడుతుంది ఆల్రెడీ సర్ నేమ్ దాస్ అని ఉండడం వల్ల హెరోల్ దాస్ లియో దాస్ కి బ్రదర్ అవుతారని చెప్పొచ్చు సో లియో వైలని ఏమైనా ఏమన్నా మోసం చేసి పారిపోయే దాక్కున్నాడా లేదా ఆ లైఫ్ నచ్చక వదిలేసి దాక్కున్నాడా ఇదే మనకి తెలియదు ఆల్సో ట్రైలర్ లో లియో నేమ్ చేంజ్ చేసుకుంటాడు ఆ నేమ్ పార్తీ పార్థ అంటే బేసికలీ అర్జునుడు గీత అర్జునుడు నేను యుద్ధం చేయనని అంటాడు ఎందుకంటే తన ఓన్ రిలేటివ్స్ యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి నా వల్ల కాదు బట్ తన సొంత వాళ్ళ వెళ్తాడు లియో దాస్ కూడా తన ఇంటి పేరు షేర్ చేసుకున్న వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళే సిచువేషన్ వస్తాయి అవేంటో ఇంకా చెప్పలేదు ఇక్కడ వచ్చిన ఇంకో కన్సర్న్ ఏంటంటే లియో హైడౌట్ లో ఉన్నాడు అండ్ విలన్స్ చేస్తున్నాడు చేస్తున్నారని తప్ప మనకేం చెప్పలేదు అండ్ ఇది ఆల్రెడీ కొన్ని వందల సినిమాల్లో చూసేసిన పాయింట్ సో కొత్తగా ఇంకొంచెం ఏమైనా చెప్పాల్సిందని ఫీల్ అయ్యాను అండ్ దట్స్ వాలిడ్ కన్సర్న్ ఇంట్రెస్ట్ కలిగించే ప్లాట్ పాయింట్స్ ఏవి రివీల్ చేయాలి ట్రైలర్ లో నాకు అనిపించింది ఏంటంటే ఈ మధ్య ట్రైలర్స్ లో ఎక్కువ స్టోరీ రివీల్ చేస్తున్నారు డైరెక్టర్ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయాలనో లేదా హైప్ కోసమనో కొంచెం ఎక్కువ రివీల్ చేస్తే ఆడియన్స్ కి అర్థం అయిపోతుంది నెక్స్ట్ ఏమవుతుంది అండ్ థియేటర్ లో కొన్ని సీన్స్ కి రెస్పాండ్ అవ్వాల్సినంత అవ్వలేదు అండ్ లోకేష్ కనకరాజ్ చేయడం అనేది బాగా చేస్తారు ప్రతి దానికి లాజిక్స్ ఇస్తారు సో ఆయన రివీల్ చేయకుండా ఉంచారంటే థియేటర్ లో రెస్పాన్స్ అదే లాంటి సీన్స్ హింట్ కూడా ఇవ్వలేదు అనుకోవచ్చు రీజన్ ఏదైనా కానీ లియోని అయితే హంట్ చేస్తున్నారు అండ్ త్రిషాతో ఒక డైలాగ్ ఉంటుంది నా లాంటి ఫేస్ ఉన్న ఇంకొకటి నన్ను హంట్ చేస్తున్నారని మోస్ట్ ప్రాబ్లం టు ఇది ఒక జన్ ట్విస్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువే అండ్ దట్స్ దా ట్రైలర్ లో ఇంకేం రివీల్ చేయలేదు మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ప్రాబబ్లీ ఫర్ మీ అంటే అసలు ఎల్సియూ రిఫరెన్సెస్ చేయకపోవడం లైక్ లిటర్లీ మల్టిపుల్ టైమ్స్ చూసా నాకైతే ఏం దొరకలేదు జస్ట్ అలా విజయాల ఫైర్ ప్లేస్ ముందు కుర్చీలో కూర్చునే షాట్ సేమ్ విక్రమ్ లో కూడా ఉంటది అది ఒక్కటే సిమ్లర్ నాకు అగైన్ ఇక్కడ చాలా మంది అన్నమాట అసలు ఈ సినిమా ఎల్సియూ లో ఉన్నట్టే లేదని బట్ మీరు గమనిస్తే నా రేడియో సాంగ్ వచ్చినప్పుడు లిటరలీ ప్రతి ఒక్కరు ఆ సాంగ్ లోఎల్సియుం ఏమున్నాయి ఆ స్కార్పియన్ సింబల్ ఉంది కాబట్టి కి ఏంటి లింక్ చాలా చేసారు అంటే దీని వల్ల వచ్చిన ఇష్యూ ఒకటే అండి ఫోకస్ సినిమా మీద కాకుండా ఎల్సియూ మీద వెళ్ళిపోతుంది ఆల్ నో ఇట్స్ కమింగ్ ఫ్రం ఖచ్చితంగా లింక్స్ ఉంటాయని అందరికీ తెలుసు కానీ అవి ట్రైలర్ లో చూసి రికార్డింగ్ లో చేసుకోవాల్సిన అవసరం ఏ ఉంది డైరెక్ట్ గా థియేటర్ లోనే చూసి థ్రిల్ అవ్వచ్చు కదా ఒకవేళ ట్రైలర్ లో పెడితే ట్రైలర్ లో ఎల్సియూ రిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయనేది చూస్తారు కానీ అసలు స్టోరీ మీద ఫోకస్ చేయరు విక్రమ్ క్లైమాక్స్ షార్ట్స్ ట్రైలర్ లో పెట్టుంటే థియేటర్ లో అంత హైప్ వచ్చేదా బలీ ఆడియన్స్ ని స్పాయిల్ చేసేస్తున్నారు కావాలని హైప్ కోసం బట్ సమ్ టైమ్స్ ఓల్డ్ వేస్ ఆర్ గుడ్ ఎంత తక్కువ వీల్ చేస్తే అంత బెటర్ అండ్ ఈ విషయంలో నేను రోకేష్ గారికి సపోర్ట్ యంగ్ క్యారెక్టర్ చూసి ఈ ఐస్ ఏదో కొద్ది రోలెక్స్ ఐస్ లో ఉన్నాయని పోస్ట్ చేసేస్తున్నారు ఐ డోంట్ థింక్ దట్ గైస్ రోలెక్స్ టు యంగ్ ఉన్నాడు బట్ ఏమో సినిమా రిలీజ్ అయ్యాక చూసుకోవడమే ఆల్సో మన్సూర్ అలీ ఖాన్ రోల్ ఏంటో కూడా ఇంకా చెప్పలేదు బేసికలీ ఏ క్యారెక్టర్స్ గురించి ఏది చెప్పలేదు సమహవ్యుల విలనిజం కూడా స్ట్రాంగ్ గా చూపించలేదు ట్రైలర్ లో టెక్నికలీ చాలా బాగుంది ట్రైలర్ లైక్ ఎంత డైనమిక్ గా ఉందంటే కెమెరా స్టాటిక్ గా ఉన్న టైం చాలా తక్కువ కదులుతూనే ఉంది ఏదో ఒక యాక్షన్ అవుతూనే ఉంది ప్యాన్ షాట్స్ క్యారెక్టర్స్ మైండ్ సెట్ ఇండికేట్ చేసేలా జూమ్ షాట్స్ అండ్ పివీ షార్ట్స్ మొత్తం ఒక డిఫరెంట్ షార్ట్ లిస్ట్ యూస్ చేస్తారనిపించారు ట్రైలర్ లో ఐ నోటీస్ ట్రేలర్ోటీస్ సింగిల్ స్లో మోషన్ షాట్ బేసిక్లీ నాకు చాలా చిరాకు వచ్చేసింది మో షాట్స్ చూసి చూసి ఈ మధ్య బాగా ఓవర్ యూస్ చేస్తున్నారని అనిపించింది సో ఇట్స్ గుడ్ అట్లీస్ట్ లోకేష్ కనకరాజ్ గారు నో స్లోమో షాట్స్ ఎక్కువ వాడితే రొటీన్ అవుతుందని సో కాన్షియస్ గా ఎక్కువ డైనామిక్ గా ఫాస్ట్ గా ఉండే షాట్స్ బెటర్ ఆల్సో ఆ కార్ క్రాష్ అయ్యే షాట్ కూడా జూమ్ లో బాగా సింక్ చేశారు సింక్ అంటే గుర్తొచ్చింది భయా ఇస్ ఇన్ పర్ఫెక్ట్ సింక్ విత్ డైరెక్టర్ విజన్ లియో సాంగ్స్ కి మన దగ్గర కొద్దిగా మిక్స్ రెస్పాన్స్ వచ్చింది అనుకోవచ్చు కానీ ట్రైలర్ లో ఆ సాంగ్స్ లైన్స్ కి ఆ బీజిఎ కి ఆ డైనామిక్ యాంగిల్స్ కి చాలా బాగా సింక్ అయింది అసలు ఇంత ఎనర్జెటిక్ గా రీసెంట్ టైమ్స్ లో ఏ ట్రైలర్ రాలేదు ఒకవేళ మీకు ఏమైనా వస్తే కింద కామెంట్ చేయండి ఇంకా లాస్ట్ లో నువ్వు లియో కాదు అని నమ్మాలంటే నిజంగా లియో డైరెక్ట్ గా వచ్చి చెప్పాలనే డైలాగ్ తో ఎండ్ అవుతుంది రెడీ సాంగ్ వచ్చే సిచువేషన్ ఇదేమో ఆ సెట్టింగ్ అండ్ వాళ్ళు అలానే ఉన్నాయి మనకి ట్రైలర్ అంతా వచ్చే డౌట్ ఒకటే అసలు లియో ఎవరు అని అండ్ కావాలనే క్లారిటీ కూడా ఇవ్వలేదు ఎందుకంటే రేపు మీరు థియేటర్స్ లో చూడండి లియో తన ఒరిజినాలిటీని బయటకు తీసే సీన్స్ కి విజుల్స్ చేస్తారో డౌట్ లేదు ఆర్ డెఫినెట్లీ హిన్స్ పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ కి స్లో బిల్డప్స్ అయితే ప్రాపర్ గా ఇంపార్టెంట్ అది లోకేష్ కనకరాజ్ గారు డెఫినెట్లీ చేస్తారు సో ఇట్ ఫర్ ద వీడియో ఈ ట్రైలర్ మీకు ఎలా నిపించిందో కింద కమెంట్ చేసేయండి అలానే మీ ఒపీనియన్స్ కూడా కమెంట్స్ లో డిస్కస్ చేసుకోవచ్చు సో పుట్ యువర్ ఒపీనియన్స్ డౌన్ ఇన్ కామెంట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా లియో మీద అనాలిసిస్ వీడియోలు బ్రేక్ డౌన్ లో చేయడానికి చాలా ప్లాన్స్ ఉన్నాయి సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్ అండ్ ఏవి మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి సైనింగ్ ఆఫ్ టీమ్ దైవ్